మన భారతదేశంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. కొన్ని దేవాలయాలు శివాలయాలు, కొన్ని విష్ణువు దేవాలయాలు చాలా ఉన్నాయి. కొన్ని దేవాలయాలలో రంగులు మారే శివలింగము, కొన్ని దేవాలయాలలో మనం ఎంత ఎత్తు ఉంటే అంతే ఎత్తు కనపడే శివలింగము, ఇలా రకరకాల దేవాలయాలు ఉన్నాయి. ఏ శివాలయంలో చూసినా శివలింగము కదలకుండా స్థిరంగా ఉంటుంది. కానీ తిరగలి మాదిరి తిరిగే శివలింగం ఉన్న దేవాలయాన్ని గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. గుంటూరు జిల్లా రవ్వారం దగ్గర కొండపై వెలసిన కొండంత దేవుడు కొండగున్నాథ స్వామి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లా వినుకొండ తాలూకా రవ్వారం దగ్గర కొండపై వెలసిన దేవుడే ఈ కొండగున్నాథ స్వామి. ఈ స్వామిని దర్శించుకోవాలి అంటే కొండపైకి వెళ్ళి దర్శించుకోవాలి. ఈ కొండపైకి వెళ్ళాలంటే 300 మెట్లు ఎక్కి వెళ్ళాలి. ఈ 300 మెట్లు కూడా నడవటానికి వీలుగానే ఉంటాయి. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ మెట్లెక్కి దేవాలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకోవచ్చు. ఇక్కడ మనం మెట్లెక్కుతూ ఉంటే ప్రకృతి రమణీయత గుట్టిపడుతూ ఉంటుంది. ఎటు చూసినా పచ్చని చెట్లు, కొండలు, గుట్టలు మనసుకి ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఈ కొండ మీద అనేక గుహాలయాలు కూడా ఉన్నాయి. ఒక్కసారి ఇక్కడికి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకుంటే తిరిగి రావాలి అని అనిపించనంతగా అద్భుతంగా ఉంటుంది ఈ దేవాలయం. ఇటు తీర్థయాత్రగాను పిక్నిక్ ప్లేస్గా కూడా ఈ దేవాలయాన్ని ఎంతోమంది దర్శిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం మాఘశుద్ధ పౌర్ణమి రోజు కొండగున్నాథ స్వామి తిరునాళ జరుగుతుంది. పరిసర ప్రాంత ప్రజలే కాకుండా దూర ప్రాంతాల నుంచి కూడా అనేక మంది భక్తులు ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించుకుంటూ ఉంటారు. కొండ మీద అనేక గుహాలయాలు, ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన సరస్సులు చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక్కడ పెద్ద పెద్ద శిల్పాలు అలాంటివి ఏమీ లేని చాలా చిన్న దేవాలయము, అయినా కూడా చాలా మహిమగల దేవాలయము. కొండగున్నాథ స్వామి ఆలయ ప్రాంగణంలో సంతానలింగేశ్వర స్వామి ఆలయం ఉంది. ఎవరికైనా చాలా కాలం సంతానం లేకపోయినా, ఏదైనా తీరని కోరికలున్నా ఈ స్వామిని గనక రౌండ్గా తిప్పినట్లయితే వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరుతాయని, సంతానం కలుగుతుంది అని భక్తుల నమ్మకము. అన్ని శివాలయాలలో శివలింగము కదలకుండా ఫిక్స్ చేయబడి ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం స్వామివారిని తిరగలిలాగా తిప్పవచ్చు. ఇలా తిప్పటం వలన సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని, మనం కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకము. దేవాలయం ప్రాంగణంలో బాలగురునాథ స్వామి దేవాలయం కూడా ఉంది. ఇక్కడ శివలింగము నిటారుగా కాకుండా వెల్లికిలా పడుకున్నట్లుగా ఉంటుంది. ప్రధానమైన దేవాలయానికి వస్తే ఇక్కడ దేవుడు రాతితో చెక్కబడలేదు. ఒక చెట్టు యొక్క చెక్కతో తయారు చేయబడి ఉంటాడు ఇక్కడ మూల విరాట్టు. మామూలు రోజుల్లో ఎలాంటి అలంకరణ లేని స్వామి తిరునాళ్ళ రోజు మాత్రం నాగాభరణాలతో అలంకరింపబడి భక్తులకు కనువిందు చేస్తూ ఉంటారు. మాఘపౌర్ణమి రోజు ఇక్కడ తిరునాళ చాలా ఘనంగా జరుగుతుంది. ఈ కొండగున్నాథ స్వామి సమక్షంలో పెళ్లిళ్ళు, పుట్టు వెంట్రుకలు, అన్నప్రాసనలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ స్వామివారికి పెళ్లిపీటలు ఇస్తామని మొక్కుకుంటూ ఉంటారు. కోరిక తీరగానే పెళ్లిపీటలు స్వామికి ఇస్తూ ఉంటారు. అలాగే పెళ్లిపీటలతో పాటు స్వామివారికి పాదుకలు కూడా సమర్పిస్తూ ఉంటారు. ఇక్కడ ఆలయానికి సమీపంలో ఒక కోనేరు కూడా ఉంది. ఈ కోనేరుకు వెళ్ళాలి అంటే కొన్ని మెట్లు దిగి వెళ్ళాలి. ఇక్కడ కోనేటిలో కాళ్ళు కడుక్కొని వచ్చి స్వామిని దర్శించుకుంటూ ఉంటారు. ఈ దేవాలయ పరిసరంలోనే కాళభైరవ స్వామి దేవాలయం కూడా ఉంది. ఇక్కడ పొంగళ్ళు తయారు చేసుకుని దేవునికి నైవేద్యం పెడుతూ ఉంటారు. ఇక్కడ ఉన్న మరొక ప్రత్యేకమైన విశేషం ఏంటంటే మెట్ల పూజ. ఇక్కడ చాలామంది భక్తులు మెట్ల పూజ చేస్తూ ఉంటారు. మాఘపౌర్ణమి రోజు జరిగే తిరునాళ్ళను దర్శించుకోవటానికి దూర ప్రాంతాల నుంచి అనేక మంది భక్తులు వస్తూ ఉంటారు. అలా వచ్చిన భక్తులు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఇక్కడ అనేక అన్నదాన సత్రాలు ఉన్నాయి. వీటిలో ప్రముఖమైనది రాయని భాస్కరిని అన్నదాన సత్రము. తిరునాళ్లకు 2 రోజుల ముందు నుంచే రాయని భాస్కరిని వంశం వారు అన్నదాన సత్రాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఎంతమంది వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కాఫీ, టిఫిన్లు, భోజనం, వస్తీ ఏర్పాటు చేస్తూ ఉన్నారు.